హైదరాబాద్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన తారక రామా థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమైంది. ఏషియన్ సంస్థ ఈ థియేటర్ ని తీసుకుని మరమ్మతులు చేసింది. తారక రామా థియేటర్ ఇప్పుడు ఏషియన్ తారక రామాగా మారింది. ఈ థియేటర్ ని ఈరోజు సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. డిసెంబర్ 16 నుంచి ఇందులో సినిమాల ప్రదర్శన జరగబోతుంది. చాలా కాలంగా మూతబడి ఉన్న తారక రామా థియేటర్ ని దివంగత ఎన్టీఆర్ స్నేహితుడు సినీ నిర్మాత నారాయణ్ కే దాస్ నారంగ్ మరమ్మతులు చేపట్టారు. తాజాగా ఆయన కుమారుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. 4K ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ ని ఇందులో అమర్చారు. 975 సీటింగ్ కెపాసిటీని 590కి తగ్గించారు. రిక్లైనర్ సీట్లని, సోఫాలని ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి అవతార్2ని ప్రదర్శింపబోతున్నారు. అలాగే సంక్రాంతికి విడుదల కాబోతున్న బాలకృష్ణ సినిమా, వీరసింహారెడ్డిని కూడా ఈ థియేటర్లో ప్రదర్శింపబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తారక రామా థియేటర్ హిస్టరీ చూసినట్టయితే 1978 ఏప్రిల్ 20 ఈ థియేటర్ ని ప్రారంభించారు. మొదటి చిత్రం అక్బర్ సలీం అనార్కలి. వాస్తవానికి దీని రిలీజ్ డేట్ ఏప్రిల్ 15, కానీ అప్పటికీ కొన్ని పనులు పెండింగ్ లో ఉండిపోవడంతో 5 రోజులు ఆలస్యంగా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ బాలకృష్ణలు అక్బర్ సలీంలుగా అద్భుతమైన నటన ప్రదర్శించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక అతి తక్కువ గ్యాప్ లో మేలో వచ్చిన అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ మూవీ కన్ని విని ఇరుగని స్థాయిలో ఏకంగా 525 రోజులు ప్రదర్శింపబడడం ఇప్పటికీ అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి. అలాగే నాగార్జున గీతాంజలి సినిమా ఉదయం ఆటలతో కలిపి 225 రోజులు ఆడింది. ఇక నందమూరి బాలకృష్ణకి మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమా సిల్వర్ జూప్లీ జరుపుకోవడం విశేషం. నాగదేవత, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు సైతం 175 రోజులు ఆడాయి. శ్రీమతి ఒక బహుమతి లాంటి చిన్న సినిమాలు 125 రోజులు రన్ కావడం అప్పట్లో విశేషంగా చెప్పుకునేవారు. కమల్ హాసన్ భారతీయుడు సినిమా 175 డేస్ ఆడగా శంకర్ జీన్స్ సినిమా శత దినోత్సవం జరుపుకుంది. ఇందులో హిందీ బ్లాక్ బస్టర్లు ఎంతో గొప్పగా ఆడేవి. అమీర్ ఖాన్ రాజా హిందుస్థానీ త్రుటిలో 200 రోజుల మార్క్ మిస్ అయిందని చెప్పుకునేవారు. తర్వాత కొంతకాలం సరైన మెయింటెనెన్స్ లేక బి గ్రేడ్ సినిమాలతో థియేటర్ ప్రతిష్ట కొంత మసకబారింది. కొన్నేళ్లు మూతపడ్డాక మళ్లీ ఇప్పుడు సరికొత్త హంగులు తోడై ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక థియేటర్ ఓపెనింగ్ రోజు మాట్లాడిన బాలకృష్ణ ఈ థియేటర్ తమకి దైవంతో సమానమని తెలిపారు.